హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మంచి మాట మీలో భయాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. అటువంటి మంచి మాటలు చెప్పే మన మాటే మంత్రం ఛానల్ తీసుకోవడమే తప్పించి ఇవ్వడం అలవాటులేని మనిషి గురించి ఒక మంచి కథ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది. ఒక అడవిలో ఒక పావురాయి పుట్టింది. అది పుట్టిన తర్వాత తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి చాలా సంతోషిస్తుంది. అయితే అసలు ఇవన్నీ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటుంది. ముందుగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా చెప్తుంది, నేను చెట్టుని, నా దగ్గర చల్లటి నీడ, తీయటి పండ్లు ఉంటాయి అని చెప్తుంది. ఓహో, అయితే నువ్వు చల్లటి నీడలో ఉండి ఈ తీయటి పండ్లను తింటూ ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు ఆ చెట్టు, కాదు కాదు, నేను ఎర్రటి ఎండలో ఉండి ఇతరులకి నీడనిస్తాను. ఈ పండ్లు కూడా నా కోసం కాదు, ఇందులో ఒక్కటి కూడా నేను తినను, ఇవన్నీ ఇతరుల కోసమే అని చెప్తుంది. ఆ తర్వాత కొంత దూరం ఈ పావురాయి వెళ్ళాక ఆ పావురాయికి ఒక నది కనిపిస్తుంది. ఆ నదిని, నువ్వు ఎవరు అని అడుగుతుంది. దానికి నది, నన్ను నది అంటారు, నా నిండా నీళ్లు ఉంటాయి అని చెప్తుంది. అవునా, అయితే ఈ నీళ్లు అన్నీ నువ్వే తాగుతావా అని అడుగుతుంది. అప్పుడు ఆ నది, కాదు కాదు, ఈ నీటిలో ఒక్క చుక్క కూడా నేను తాగను, ఈ నీళ్లు అన్నీ ఇతరుల దాహం తీర్చడానికే అని చెప్తుంది. కొంత సమయానికి చీకటి పడి రాత్రి అవుతుంది. అప్పుడు ఆకాశం మెరుస్తున్న చుక్కలు చక్కని చందమామ కనిపిస్తాయి. వాటిని, మీరు ఎవరు అని అడుగుతుంది. నేను చందమామని, వెన్నెల కురిపిస్తాను అని చెప్తుంది. ఓ, నువ్వు ఈ వెన్నెలలో హాయిగా ఉంటావా అని అడుగుతుంది. కాదు కాదు, ఈ వెన్నెల నా కోసం కాదు, ఇతరుల కోసం అని చెప్తుంది. అయితే చివరిగా ఆ పావురాయికి ఒక మనిషి కనిపిస్తాడు. అతనిని, నువ్వు ఎవరు అని అడుగుతుంది. అతను, నేను మనిషిని అని చెప్తాడు. నువ్వు ఏమి చేస్తావు, ఇతరులకి ఏమి ఇస్తావు అని అడుగుతుంది. నేను ఎవరికి ఏమి ఇవ్వను, ఈ చెట్లు, నదులు, సూర్యుడు, చంద్రుడు అన్నీ నా కోసమే, ఇవి ఇచ్చేవి అన్నీ నేనే తీసుకుంటాను అని చెప్తాడు. ఇదండి విషయం. ప్రకృతికి ఇవ్వడం తప్ప ఇంకొకటి తెలియదు, కానీ మనిషికి తీసుకోవడం తప్ప ఇవ్వడం చేత కాదు. అయితే ఇక్కడ మనిషి ప్రకృతిలోని ప్రతిదీ వాడుకోవడం అయితే మాత్రం తప్పు కాదు, వాటిని పాడు చేయడం మాత్రం పెద్ద తప్పు.